हेलो फ्रेंड्स, नेनु मात्लाडालनुकुंटुन्न टापिक जिनिया जिनिया एला ग्रो चेयडम। दीन्नी तेलुगुलोनी बंगाळा बंतनी अंटारु। इवी चाला डिफरेंट कलर्स लो वस्तायी। ఇక్కడ నా దగ్గర ఉన్నవి డిఫరెంట్ పింక్స్ ఉన్నాయి। పింక్స్ లోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఆరెంజెస్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి। ఇవి సింగిల్ పెటల్స్ ఉంటాయి, డబుల్ పెటల్స్ కూడా ఉంటాయి। తర్వాత టూ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి। ఒకటేమోని లాంగ్ వెరైటీ, పెద్దది ఉంటుంది ప్లాంట్। ఇప్పుడు నా దగ్గర ఉన్నది లాంగ్ వెరైటీ ఇది। అలాగే షార్ట్ స్టంటెడ్ వెరైటీ కూడా ఒకటి ఉంటుంది। సో ఇదిగో ఇప్పుడు చూపెట్టాను కదా, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పీచెస్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్, రెడ్, యెల్లో, వైట్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి। సో ఇవి గార్డెన్లోని బీస్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి। నేను ఎవ్రీ ఇయర్ గార్డెన్లో వేస్తూ ఉంటాను ఇవి। సో ఒక దగ్గర బెడ్లోనైనా వేసుకోవచ్చు, ఒక దగ్గర వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా స్కాటర్డ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు। ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, నా దగ్గర ఉన్నది మీడియం సైజ్, అన్ని ఫ్లవర్స్ కూడా మీడియం సైజ్లో ఉన్నాయి। బట్ ఇంతకన్నా బాగా పెద్ద ఫ్లవర్స్ ఉన్న వెరైటీ కూడా ఉంటుంది। ఇప్పుడు ఈ ఆరెంజ్, ఇది ఒక డిఫరెంట్ కలర్ ఆరెంజ్। సో ఇప్పుడు ఇది చూసారంటే ఇది డిఫరెంట్ కలర్ ఆరెంజ్, ఈ పింక్ కూడా ఇది డిఫరెంట్ కలర్ పింక్। ఇప్పుడు ఈ లాంగ్ వెరైటీ అయితే గార్డెన్స్లోని అంటే గ్రౌండ్లో నేల మీద వేసుకోవచ్చు, అదే ఈ స్టంటెడ్ వెరైటీ స్మాల్ వెరైటీ ఉంటుంది కదా, అదైతే పాట్స్లోకి బాగుంటుంది। తర్వాత బార్డర్స్లోని బెడ్ ఫ్లవర్ బెడ్ బార్డర్స్లోని వేసుకుంటే బాగుంటాయి। బొకేస్లో వాటిలో పెట్టుకోవడానికి ఈ లాంగ్ వెరైటీ అయితే బాగుంటుంది। ఈ ఫ్లవర్స్లోని నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే ఈ పెటల్స్ చాలా థిక్గా ఉంటాయి, ఆ థిక్గా ఉండడం వల్ల ఫ్లవర్స్ తొందరగా డ్రై అవ్వవు। అట్లీస్ట్ ఒకసారి అంటే బ్లూమ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 డేస్ ఇలాగా ఫ్రెష్గానే ఉంటాయి ఫ్లవర్స్. సో అందుకని గార్డెన్లోని ఎక్కువ రోజులు ఫ్లవర్స్ ఇలాగా కనబడతాయి బ్యూటిఫుల్గా, అండ్ బొకేస్లో పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్కువ రోజులు లాస్ట్ అవుతాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఒకసారి ఫ్లవర్ తెంపుకున్న తర్వాత ఈ నోట్స్ దగ్గర మనం స్నిప్ చేసినట్టుగా అయితే, అంటే కట్ చేసినట్టుగా అయితే మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్ లీవ్స్ చిగురు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ బోల్డ్ వస్తాయి. సో ఇక్కడ కట్ చేసాను నేను ఫ్లవరు. సో ఇక్కడ జస్ట్ ఇలాగ మనం ఇక్కడ ఇలా కట్ చేసి ఇక్కడ ఇలా లీవ్స్ తీసిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్ లీవ్స్ వస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా అలాగే ఫ్లవర్ కట్ చేసాను నేను, ఇక్కడ కట్ చేస్తాను నేను ఇలాగా ఇలా కట్ చేసి ఇక్కడ లీవ్స్ తీసిస్తే ఈ లీవ్స్ ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ వచ్చి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ వస్తాయి. ఈ ప్లాంట్స్ సీడ్స్ ద్వారా ప్రాపగేట్ అవుతాయి. మనం ఎండ్ ఆఫ్ ద సీజను అంటే సమ్మర్ అయిపోయే ముందర పెద్ద ఫ్లవర్స్ ఇలా చెట్టు ఉంచేసి వాటిని డ్రై అయ్యే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా ఫ్లవర్స్ తీసుకొని మనం స్టోర్ చేసుకోవాలి జిప్ లాక్స్లోని. స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎర్లీ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఇలాగా ఈ పెటల్స్ అన్నీ సెపరేట్ చేస్తే ఇదిగో ఇటువంటి బ్లాక్ వస్తాయి ఇలాగా.
ఈ బ్లాక్వి ఇవన్నీ సీడ్స్. సో ఈ సీడ్స్ మళ్ళీ మనం సాయిల్లోని పైన స్ప్రింకిల్ చేసి ఒక హాఫ్ ఇంచ్ లేయర్ ఆఫ్ సాయిల్ మళ్ళీ పైన వేసేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఒక 10-12 డేస్లోని స్మాల్ ప్లాంట్స్ మళ్ళీ వచ్చేస్తాయి. అవి మనకు కావాలంటే పాట్స్లో ఉంచుకోవచ్చు, లేకపోతే అవి తీసి గ్రౌండ్లోని డిస్ట్రిబ్యూట్ చేసి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఈ జినియాస్కి వచ్చే వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లం ఏంటంటే మిల్డ్యూ. ఈ మిల్డ్యూ అన్నది ఈ లీవ్స్ మీద ఇలాగా ఫార్మ్ అవుతుంది. ఇది రాకుండా ఉండాలంటే మనం ప్లాంట్స్ వాటరింగ్ ఎప్పుడు కూడా ఎర్లీ ఈవినింగ్ చేసుకోవాలి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. సో అలా చేసినట్టుగైతే వాటర్ పోసిన తర్వాత లీవ్స్ మీద వాటర్ డ్రై అయిపోతుంది, ఇంకా లీవ్స్ మీద ఉండదు, అప్పుడు ఇది ఫార్మ్ అవ్వదు. ఓకే, అండ్ వాటరింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ మొదట్లోని ఇక్కడ చేసుకోవాలి. ఈ మొదట్లో ఇక్కడ చేసుకోవాలి, చెట్టు మీదంతా వాటర్ పడేటట్టు వాటరింగ్ చేయకూడదు. అండ్ ఆల్సో ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇదర్ మనం ఈ లీవ్స్ రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఆర్ నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ కొంచెం ఒక 1 లీటర్ వాటర్లోని ఒక 5 or 6 డ్రాప్స్ ఆఫ్ నీమ్ ఆయిల్ వేసి ఎండ ఉన్నప్పుడే స్ప్రే చేయాలి. దీని మీద ఒక 2 డేస్ అలాగా స్ప్రే చేస్తే పోతుంది ఇది. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ హాపర్స్ ఈ లీవ్స్ బాగా తినిస్తూ ఉంటాయి. సో గ్రాస్ హాపర్స్ లేకుండా గార్డెన్లోని చూసుకోవాలి. మీరు కూడా మీ గార్డెన్లోని ఈ బ్యూటిఫుల్ జినియాస్ గ్రో చేసుకొని రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.